హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యాశాఖ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని అటెండెడ్ జాబ్స్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఫీజు అయితే లేదు, ఓన్లీ ఈమెయిల్ చేస్తే చాలన్నమాట. మనకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మనకి మంత్లీ 25,000 వెతక అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. నెట్ సెంటర్కి వెళ్ళి ఫిలప్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసేసి మీ నేమ్, అలాగే ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మేలా ఫీమేలా, అలాగే మ్యారీడ్ అయితే మ్యారీడ్ లేదంటే సింగిల్ అయితే సింగిల్ అని చెప్పి మనకి, అలాగే కేటగిరీ, ఏ కేటగిరీ అయితే మీరు ఆ కేటగిరీ అయితే టిక్ చేసేసుకొని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్, అలాగే మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ పూర్తి చేసేసి మనకు ఇక్కడ సిగ్నేచరు డేట్ ఇక్కడ మెన్షన్ చేసేసి మనము ఓన్లీ మెయిల్ అయితే పంపించవలసి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మెయిల్ ద్వారా కాబట్టి, ఫ్రీగా కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వాట్సాప్ లింకు, వాట్సాప్ గ్రూప్స్ అని, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అన్నమాట. మీకు ఈ యొక్క వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, చూసేసి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మెయిల్ ఇచ్చారు చూడండి మనకి, patri@nitw.ac.in ఈ యొక్క మెయిల్ ఐడి ఇచ్చారు కదండి, ఈ యొక్క మెయిల్ ఐడిని మీరు, ఈ మెయిల్ ఐడికి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేసి అటాచ్ చేసేసి మనం పంపించవలసి అయితే ఉంటుంది. దాని డీటెయిల్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, మనకి ఏ ఒక్క పోస్టులకి వేకెన్సీస్ ఉన్నాయి, దాని శాలరీస్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మనకి పర్ మంత్ 25,000 అయితే పే చేయడం జరుగుతుంది. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి 25,000. ఆఫీస్ హెల్పర్ పోస్టులకి, ఆఫీస్ హెల్పర్ అంటే అటెండర్ పోస్టులు అని కూడా అంటారు, దీనికి వచ్చేసి 20,000 పర్ మంత్ అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే అకామినేషన్ మనకి ఫ్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, దీనికి వచ్చేసి మనకి జాబ్ నేచర్ దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనము లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించి ఈ యొక్క దీన్ని ఉపయోగించి వర్క్ చేయవలసి ఉంటుంది. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరిగా అయితే ఉండాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎటువంటి మనకి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు, మనకి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ హెల్పర్ పోస్టులు, అటెండర్ పోస్టులకు వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, మనం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఈ యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరమైతే లేదండి, మరీ చెప్తున్నా. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి బీఎస్సీ లేకుంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఆపరేటింగ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఈ యొక్క సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ, ఏ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఈ యొక్క పోస్టులకైతే, ఆపరేటింగ్ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏమంటే మనకి అట్లీస్ట్ 4 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓన్లీ మనకి ఒక ఆపరేటింగ్ అసిస్టెంట్ పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు, మిగతా పోస్టులు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు, ఆఫీస్ హెల్పర్ పోస్టులకి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరే కానీ మిస్ చేసుకోకండి, ఎటువంటి ఫీజు లేదు, మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి కాంట్రాక్ట్ బేస్ వల్ల అయితే మనకి కాంట్రాక్ట్ వల్గా అయితే మనకి 1 ఇయర్ పాటు మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత తీసివేయడం, ఎటువంటి తీసివేయడం అయితే ఉండదు, ఎక్స్టెండ్ అయితే చేస్తారు అని చెప్పి అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది.
మనకి ఏ ప్రాజెక్ట్ టైటిల్ చూసుకున్నట్లయితే ఈఎన్ఐసిటీ అకాడమీ ఎన్ఐటి వరంగల్ అని ఇచ్చారు. మనకి ఏపీ తెలంగాణ వాళ్ళే అప్లై చేసుకోవాలా అంటే ఏం లేదు, తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకి అక్టోబర్ 2nd వరకు ఉంది టైము, ఆ లోపలైతే అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 2nd 11:59 వరకు అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చాలా తక్కువ ఉంది. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి మనకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి 4th పాయింట్, ఇక్కడ మనం అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఆన్లైన్లో ఉండొచ్చు, ఆఫ్లైన్లో అయితే ఉండొచ్చు అని చెప్పి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్లు కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. ఒక చిన్న మెయిల్ అండి అంతే, మనకి ఎటువంటి ఫీజు అయితే అవసరం లేదు. కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకుండా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.